తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఎన్నికల వేళ ఏపీకి కొత్త డీజీపీ రానున్నారా ప్రస్తుత డీజీపీ ఆర్పీ ఠాకూర్ను తప్పించనున్నారా ఇది నిజమే అయితే ఆయన స్థానంలో ఎవరు రానున్నారు రోజురోజుకీ వివాదాస్పదంగా మారుతున్నా ప్రస్తుత డీజీపీ ఠాకూర్ను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆయన స్థానంలో సీనియర్ డీజీ స్థాయి అధికారి గౌతమ్ సవాంగ్కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి విశాఖ ఎయిర్పోర్ట్లో ఏపీ విపక్షనేత వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై దాడి తరువాత ఏపీ ప్రభుత్వం తరపున పుచ్చుకున్న ఆర్పి ఠాకూర్ కోడికత్తితో చేసిన దాడి చిన్నదేనని ఇది కేవలం ప్రచారం కోసం చేసింది మాత్రమేనని తేల్చి చెప్పారు దాడి జరిగిన గంటన్నరలోపే నిజానిజాలు నిర్ధారించుకోకుండా ప్రెస్మీట్ పెట్టి మరీ అత్యుత్సాహం ప్రదర్శించిన ఆర్పీ ఠాకూర్ ఆ తరువాత కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు ఓ దశలో ఆయన్ను మార్చేందుకు ఏపీలోని చంద్రబాబు సర్కారు కూడా సిద్ధమైందన్న వార్తలు వెలువడ్డాయి తాజాగా ఢిల్లీలో సీఈసీని కలిసిన జగన్ ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుతో పాటు డీజీపీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమను టార్గెట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు తాజాగా హైదరాబాదులో నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు కట్టుకోవడమే కాకుండా ప్రశ్నించిన జీహెచ్ఎంసీ అధికారులను బెదిరించారన్న ఆరోపణలు కూడా డీజీపీ ఠాకూర్కు వచ్చాయి చివరికి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఠాకూర్ నిర్మించుకున్న ఇంటిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భాగాన్ని కూల్చివేశారు ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యత గల ప్రభుత్వాధికారిగా ఠాకూర్ వ్యవహరించలేదనే ఆరోపణలు వచ్చాయి ఆయా వ్యవహారాలపై ఇప్పటికే ఈసీకి పలు ఫిర్యాదులు కూడా వెళ్లాయి దీంతో ఈసీ స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది ఎన్నికల వేళ ఠాకూర్ను కొనసాగించడం వల్ల మరిన్ని సమస్యలు తప్పవనే అభిప్రాయానికి ఈసీ వచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఠాకూర్ స్థానంలో సీనియర్ డీజీ స్థాయి అధికారిని నియమిస్తే బాగుంటుందని ఈసీ ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం వీలైనంత త్వరగా డీజీపీగా ఠాకూర్ను తప్పించి గౌతమ్ సవాంగ్ లేదా మరో సమర్థుడైన అధికారికి పగ్గాలు అప్పగించనున్నారని సమాచారం